కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ తెచ్చినటువంటి రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఈ నిరసన కార్యక్రమాలు అన్ని మండలాల్లోనూ జిల్లా కేంద్రంలోనూ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఈవేళ మోడీ అనుసరించినటువంటి ఈ విధానాల వలన దేశంలోని రైతులే కాదు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులతో పాటు యావత్ ప్రజానీకము తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే మానిటైజేషన్ పేరుతో ప్రజా ఆస్తులను తెగనమ్మడానికి ఈవేళ ప్రభుత్వం పూనుకున్నది. అలాగే రైతులు పండించినటువంటి పంటకి మద్దతు ధర ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం వెనుకొడుగు వేస్తున్నది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల మీద భారాలు వేయడం కోసం ఈవేళ ప్రభుత్వం పూనుకున్నది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ 26వ తేదీన జరుగుతున్నటువంటి పోరాటంలో యావత్ ప్రజానీకము పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.